సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ, దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని కారు గుర్తుకు ఓటు వేసి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవందర్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా కొట్టారండి మీరు? బొంబాయి నుండి పట్టుకొచ్చారు, హైదరాబాద్ నుండి పట్టుకొచ్చారు, బుల్లార నుండి పట్టుకొచ్చారు, సిద్దిపేట నుండి పట్టుకొచ్చారు, ఎవడన్నా మెదక్ కూడా ఆటో పట్టుకొచ్చి పట్టుకొచ్చారు. ఒక్కటి లేకుండా ఇక ఐదు దాకా ఒక్క నిమిషం ఐదు కూడా హుక్కురికి లోపల మళ్ళీ ఈ తొక్కి ఏమైతుందండి? అంటే అంత కష్టపడి పని చేసుకున్నాం. నేను ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ఎట్లా పనిచేసామో కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మేము అట్లా పనిచేయాలి. రికార్డు సృష్టించి చరిత్ర పుటంలో ఈ మెదక్ను దుబ్బాకను మనం నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఒక అరుదైన అవకాశం, ఒక గొప్ప అవకాశం మన టీఆర్ఎస్ పార్టీకి, మన మెదక్ శాసనసభ పార్లమెంట్ స్థానానికి మనకు దక్కింది. అందువల్ల మీరు ఒక 15 రోజులు కష్టపడండి. ఇది కాగానే మళ్ళీ ఎంపీడీసీ ఎలక్షన్ ఉంది, మేము మీకోసం కష్టపడతాం. ఇవాళ ఎక్కొచ్చినామో ప్రభాకర్ అన్న, పద్మన్న, రామలింగన్న, మేమందరం కూడా మీకోసం తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా, ఎంపీలుగా గెలిపించే బాధ్యత కూడా మాది. పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి. నాకు ఒక్కటే భయం ఏముందంటే ఎక్కడన్నా ఇక గెలిచేదేనా ప్రభాకర్ అన్న, ఈ ఎండల మేము ఒక్కటి పోయి ఓటేయాలన్నా, నేను ఒక్కడి లేకపోతే ఏమవుతుంది, ఇక మనకు కాకపోతే ఎవరికి ఇతర అసలు ఎవడున్నాడు అనే అతి నమ్మకం వద్దు. ఆత్మవిశ్వాసం ఉండాలి. కానీ ఈ ఒక్క ఓటే మా 5 లక్షల మెజార్టీలో కమ్ అవుతుంది. నా ఒక్క ఓటే తోనే 5 లక్షలు నిండుతుంది. ఎందుకంటే 499,999 ఉన్నది. నేను ఒక్కడినే 5 లక్షలు అవుతుందని ప్రతి ఒక్కరూ అనుకో పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్లయితేనే వస్తుంది తప్ప లేకపోతే రాదు. అందరం కూడా కష్టపడాలి. ఇలా ప్రజలకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, ఎమ్మెల్యేగా రామలింగారు ఉన్నాడు, సర్పంచ్గా మీరే ఉన్నాడు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు, ఎంపీ కూడా సోపర్కి టీఆర్ఎస్ పార్టీ అయిన ఉంటేనే బండి బరాబర్ నడుస్తుంది. వేరే పార్టీ అయిన ఉంటే పోతాయి ఉండట్టి ఎడమంటే తిడ్డమైతుంది, తిడ్డమంటే ఇడమైతుంది. వేరే పార్టీ అయిన ఉంటే మనమోదికి పోతే ఆయనోదికి చూస్తే బండి ఇంకటి పోతుందా? అంటే ఈ అభివృద్ధి రథం మన ఇంటి దాకా చేరాలంటే ఈ మరి ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మరి ఫలాలు గెలిచినట్టయితే ఖచ్చితంగా మనం ఇవన్నీ సాధించుకోవచ్చు. మరి ఏది ఏమైనా మరి తెలంగాణ మాత్రం టీఆర్ఎస్ పార్టీ తప్ప మరి ఏ పార్టీకి కూడా పుట్టగలం లేవు. మొన్నటి మొన్న చూసినాం మనం, మరి ఎంతమంది మోడీలు వచ్చినా, ఎంతమంది అమిత్ షాలు వచ్చినా, ఎంతమంది రాహుల్ గాంధీలు వచ్చినా, ఇంకే గాంధీ వచ్చినా ఎవరు కూడా నమ్మలేదు పబ్లిక్. ఇలా బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీ బాగుపడతాడు తప్ప, మరి రాహుల్ కాంగ్రెస్కు ఓటేస్తే రాహుల్ గాంధీ బాగుపడతాడు తప్ప మన తెలంగాణ ఒరిగేదే ఉండదు. ఇలా మన తెలంగాణ నుంచి మరి 16 సీట్లు గెలిపించుకుంటే 400 కోట్ల ప్రజలు ఈరోజు బాగుపడతారు కదా మన 16 సీట్లతోటి. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి. మరి పూర్తిగా మరి మనము ఢిల్లీలో కూడా రేపు గులాబీ జెండా అవసరం. ఢిల్లీ పీఠం మీద కూడా గులాబీ జెండా ఎగరేసినట్టయితే ఇప్పటి వరకు మన రాష్ట్రాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఖచ్చితంగా మన గులాబీ జెండానే కీలకం అయితే ఢిల్లీలో కూడా ఏ నేషనల్ పార్టీ కూడా కీలకం కాదు. కానీ మన గులాబీ జెండానే, గులాబీ దళమే మరి టీఆర్ఎస్ పార్టీ రేపు కీలకం కాబోతున్నది. కాబట్టి మీరందరూ గమనించి మరి ఈరోజు జరగబోయే 11:00 జరగబోయే ఎన్నికలు మరి అందరం కూడా ఒక సైనికులా పనిచేసి మరి మన కోసం ఈ ఎన్నిక, మన డెవలప్మెంట్ కోసం. కాబట్టి మరి ఎక్కడ కూడా ఏ గ్యాప్ లేకుండా మరి అందరం కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచి మరి అత్యధికంగా మరి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మరి ప్రతి గ్రామంలో కూడా మరి అందరితోటి ఓటు చేపించే విధంగా మరి మీరు అందరూ కష్టపడాల్సిన బాధ్యత మన టీఆర్ఎస్ మన కార్యకర్తలు. కాబట్టి దయచేసి ఎలాగో గెలుస్తాం. మరి మెజార్టీ కదా మన దేశంది, ఏకపోతేందనే దృక్పథం లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్క ఓటు కూడా విలువైన ఓటు. కాబట్టి మరి గెలిపించి మరి అత్యధికంగా మరి ఓటుతోటి గెలిపించి మరి ఈరోజు పార్లమెంట్కి పంపినట్టయితే ఖచ్చితంగా మీకు నేను 5 సంవత్సరాలు సేవ చేస్తానని చెప్పి చెప్పుకుంటూ ఈ ప్రాంతానికి ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉన్నది.
ఇప్పటి వరకు చేసింది చాలా తక్కువ. మరి రేపు 5 సంవత్సరాలు చేయాల్సింది, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి మనకు. ఖచ్చితంగా రేపు జరగబోయే రేపు కూడా మీ జెడ్పీడీసీలు కావచ్చు, ఎన్పీపీలు కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, అందరు తిరస్కరిస్తే తిరస్కరిస్తే పీటలు మీద పిల్లలు లేకపోతే మీరు తిరస్కరించి ఒక్కొక్కటి పోటీ మనకులాగే ఒక కాన్ఫరెన్స్కి ఇంకో కాన్ఫరెన్స్ మధ్య పోటీని మనం ఎక్కడ మీదేవారంటే అందరు మనవలైనా సరే మరి పోలింగ్ బూత్ వద్దకు ప్రతి ఒక్క ఓటర్ను తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరినీ. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎవరెవరు ఎట్లా పనిచేస్తామో మరి ఏ గ్రామంలో ఎట్లా వేయాల్సి వస్తారో ఎవరి నాయకత్వంలో ఎట్లా వేయాల్సి వస్తారో వాళ్ళందరికీ రాబోయే కొన్ని దినాల్లో మన పార్టీ నుంచి మంచి సహకారాలు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ పనిచేయవారి వాళ్ళకు కూడా గౌరవం చాలా విపరీతమైన గౌరవం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఏదేమైనా జాగ్రత్తగా తీసుకొని మనం లక్ష ఓటుగా నాకు ఎక్కడ సంతోషం అనిపించిందంటే సిద్దిపేటతో పాటు పోటీ పడుతున్న దుబాక సిద్దిపేటలో డెఫినెట్ గా రిషవ్ గారు అక్కడ లక్ష మెజార్టీ తెచ్చుకుంటే దుబాకలో కూడా ఒకటి ఎక్కువనేనా రైట్ ఇక్కడ మంచి ఉంది ఇది ఎందుకంటే మనకి ఎలక్ట్రోన్ లేదు ఇక గాలి అనిల్ కుమార్ గాలి కొట్టుకోగలరు ఇక్కడ నుండే మొన్న శరత్ రూపాయి ఇక్కడ నుండే రంగంధర్ రావు పొడి చేస్తే ఏ నోట్ల వచ్చినా మనకు తెలుసు శరత్ రూపాయి అయ్యారు ఇక్కడనే గెలవ శరత్ ఆయన అక్కడ గెలుస్తారు ఇక 7 నియోజకవర్గాలు ఓడరా ఇక ఓడు ఎవరికి పోటీ కొనే వాళ్ళతో మనకు పోటీ లేదు కాంగ్రెస్ తో పోటీ లేదు బీజేపీతో పోటీ లేదు టీఆర్ఎస్ విజయ బిందుని మోగించింది మొన్ననే 90 సీట్లు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళా పట్టం కట్టారు మరి ఇప్పుడు ఎవరికి పోటీ ఉండాలి ఎవరి మధ్యలో పోటీ ఉంటే మరి ఎక్కువ ఓట్లు వస్తాయి ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంటాం ఎక్కువ పని చేస్తాం అంటే సిద్దిపేటకు తుపాకకు పోటీ అంతేనా దన్నా రామ్లేదన్నా నేను చూసుకోవాలి ఆంధ్ర సంగతి తెలుసా ఒకసారి చేగుంటలో రైల్వే కేసు అయింది అన్న ఏమని నేను ఏటు మా కింద ఇంకో 10 మంది అందరు పోయి జడ్జి గారి ముందు నిలబడ్డం ఏమన్నా పొరపాటు చేసిందో అంటే మేమేం పొరపాటు చేయలేదు సార్ అన్న మమ్మల్ని కేసు వాదించారు నడిచింది ఎదిరినాం అన్న ఫైర్ కడదామని తొక్కోలే తిరిగినాం అదే పక్కన హరిశ్చంద్ర ఫైర్ కట్టిరు ఆయన వెళ్ళిపోయారు మీరు అన్న అన్న రెండు తీసుకుంటా అన్న వెనుక నేను అంటే ఆ కేసులలో కూడా తప్పు చేయలేదు మేము ఒప్పుకోము అని చెప్పి నిలబడ్డది రామలింగారనే నిలబడ్డే తన నమ్మకం నిలబెట్టింది ఇక 2 ఏళ్ళు తిరిగాక కేసు కొట్టేసింది అమ్మయ్య అనుకున్న అప్పుడుగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క సత్తాను మరొకసారి చాటాల్సిన అవసరం ఉంది ఒకటే కోరుకుంటా ఉన్నాం మనం కేసీఆర్ గారు ఏదైతే 4.5 సంవత్సరాల్లోనే 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చేసి పెట్టిండు ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్ళి మరి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతు బంధు అలాగే రైతు బీమా లాంటి కొత్త పథకాల ద్వారా ప్రజల మన్ననలు పొందిన మన టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగి కేంద్రంలో కూడా చక్రం నింపాల్సిన అవసరం ఉంది మనకు అందిన రేపు అందబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇలాంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇలాంటి పథకాలన్నీ కూడా కేంద్రంలో చక్రం తిప్పి అన్ని రాష్ట్రాలకు కూడా వర్తింపజేసే విధంగా మన పథకాలు కూడా పోవాలంటే కేసీఆర్ గారు గుణాత్మకమైన మార్పులు కేంద్రంలో తీసుకురావాలి కేంద్రంలో కేసీఆర్ గారు మార్పు తీసుకురావాలి అక్కడ నుండి ఎక్కువ నిధులను మన కోసం రాబట్టాలంటే 16 సీట్లను అత్యధిక మెజారిటీతో ఎదుటి వాళ్ళ డిపాజిట్ కోరుకోవడమే కాదు మళ్ళొక్కసారి పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా పార్టీలను బంధపెట్టాల్సిన అవసరం ఉంది అది అది మనం చేయాలి మనలో మనమే పోటీ పెట్టుకొని సిద్దిపేటకాన్ని తుపాకకి ఎక్కువ తీసుకొస్తాం మెజారిటీ అని చెప్పే విధంగా మనం ముందుకెళ్ళి మరి అలాంటి పార్టీలు ఎవరైతే ప్రజల మోసం చేస్తున్న పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు ఎట్లా ఖాళీ అవుతున్నది ఆ పార్టీలు